పట్టినాయి. ఒకరిద్దరు మనం ఎన్ని చేసినా వ్యతిరేకించేటువంటి వాళ్ళు వాంటెడ్గా మాట్లాడుతుంటారు, దాన్ని ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని ప్రజాస్వామ్యమే అంటారు. సో వాళ్ళకు నచ్చకపోయినంత మాత్రాన ఆయన పైన పూర్తిగా ఇంటుంది అనేటువంటిది చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అంటే దాని ఏదో మనం ఎక్కువగా చూసుకోవడం ఊహించుకోవడం అన్నటువంటిది గుడికి 100% ఉండదు కదా, ఉన్న అందరికీ నచ్చదు కదా. కానీ వాళ్ళు వాంటెడ్గా కొన్ని సంఘటనలు చేయడం దురదృష్టకరం. మంచి చేసిన 40,000 సహసభ్యులకి గెలిచాడు, చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆయన నిజాయితీగానే చేస్తున్నానని చెప్తున్నాడు. ఏ ఒక్కటి కూడా నిరూపణ చేయండి ఆరోపణ చేయడం కాదన్నటువంటిది అంటున్నాడు. అట్లా బేస్లెస్గా అలిగేషన్స్ చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అలాంటివి ఒకరిద్దరు చేయడంతో అంత వ్యతిరేకమైన ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు. చేసింటారు కుట్రపురం ఎలా చేస్తారు ఎవిడెన్స్ ఉందా సొంతపాటు ఎలా చేస్తారు వ్యక్తిగతంగా నచ్చకపోయినచ్చు కానీ దాన్ని పార్టీగా రుద్ది ఏదో ఇమేజ్ దాన్ని ఫోకస్ గా చేసుకోవడం కరెక్ట్ కాదు. అందరికీ నచ్చే విధంగా అన్ని చేయలేరు కదా, అందరికీ ఉపయోగపడే ఏ కార్యక్రమాలు ఉంటే చేస్తూ ఉండొచ్చు. దాన్ని వాంటెడ్ గా చేయడం అంటుంది సరైనటువంటిది కాదు. పార్టీలో కూడా పార్టీలో ఉంటూ పార్టీని దెబ్బతీసే విధంగా అలా ఎవరు ప్రవర్తించినా కూడా గట్టిగా దానిపైన మేము స్పేర్ చేయాలి. పార్టీ అంటే కన్నతల్లి లాంటిది, పార్టీ విషయాన్ని గౌరవించుకోవాలి, పార్టీలో ఉంటుంటే గౌరవించుకోవాలి ఒకరినొకరు. వాంటెడ్గా పబ్లిసిటీ కోసం చేసుకుంటే 100% యాక్షన్ తీసుకుంటుంది. దాని నచ్చకపోయినప్పుడు వేరే చేయదు, వాంటెడ్గా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రవర్తించడం సరైనది కాదు. ఒకటండి, రాజకీయాలలో విమర్శలు అనేది కామన్. తను నిజంగా తనకు ఏదైనా పదవి వచ్చినట్టే ఇలా మాట్లాడేవాడు కాదు, నిరాశతో నైరాశ్యంతో కొంతమంది మాట్లాడుతుంటారు. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటుంది. అందుకే మాకు చెప్తున్నాం, మాకు మంచి చేసినటువంటి కార్యక్రమాలని బయటకు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒక రకంగా ఎవరైనా పుట్ట కూడా అంటుంటాం వాస్తవం. ఈరోజు మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం, మేము మేలు చేశాము, ఏ ఇంటికైనా వెళ్ళి చెప్పగలుగుతాము, మమ్మల్ని విమర్శించే వాళ్ళ గురించి ఇంటికి ఏం మేలు చేస్తా చేయగలుగుతాం, మీకు ఓటు ఏమో అని చెప్ప అనేటువంటి వాళ్ళ ఇంటికి కూడా మేము ధైర్యంగా చెప్పగలుగుతాం వాళ్ళకి ఏం చేసాము అని కూడా మీకు ఆ ధైర్యం ముందుంది. ఈరోజు ప్రతి ఇంటికి మేలు చేసే ప్రభుత్వం గతంలో ఎప్పుడన్నా ఉండి నిన్న ఈరోజు ఏ ఒక్కరిపై ఈరోజు నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను, నేతలతో మాట్లాడాను, నేతన్న హస్తం కింద మాకు 24,000 పడుతుంది సంవత్సరానికి అని అంటున్నారు. 24 కంతులు పడింది మాకు ఇప్పటికే 96,000. ఇది గతంలో కూడా మేమేదో నేతలకు ఎక్కువ చేసామని చెప్పి గత ప్రభుత్వాలు అంటున్నాయి కదమ్మా, మీకు ఏ రకంగా మేలు జరిగింది, ఏదైనా డబ్బులు వచ్చిందా అంటే వాళ్ళు ఏదో 100 కోట్లు 200 కోట్లు ఉన్నారు, ఎవరో ఒకరు ఇద్దరు తినేసేవారు. ఈ రోజు డైరెక్ట్ గా మాకు మగ్గం ఉంటే మాకు డబ్బులు చేరుతాయనేటువంటి మాట వినగలి గతంలో వినగలిగినవా? సామాన్య మానవుడికి డైరెక్ట్ గా చేరడం అనేటువంటిది ఎంత ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఎందుకు మనము అది ఆ గొప్ప విషయాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అదే రకంగా ఒక రజకుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో అతనికి సంవత్సరానికి 10,000 ఇవ్వాలని చెప్పి అర్హత ఉంటే చాలు, చేదోడు రూపంలో రజకుడికి గతంలో ఎప్పుడు లేదు మాకు 10,000 తోడునిస్తానని రజక కుటుంబం చెప్పినటువంటి గొప్పతనం మనం మాట్లాడగలుగుతున్నాము. ఒక న్యాయ బ్రాహ్మణుడు నాకు ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినా ఒకవేళ పని ఉన్నా లేకపోయినా ఒకటి సంవత్సరానికి 10,000 జగన్ ఇస్తున్నాడు చెప్పే ధైర్యంగా చెప్పేటువంటిది మనం ఫోకస్ చేస్తున్నామా? ఒక టైలరింగ్ నేర్చుకునేటువంటి వాడు కానీ టైలర్ ఉన్నవాడు కానీ నాకు ఒకవేళ భక్తులు లేకుండా 10,000 జగన్ అర్హత ఉంటే చాలు, నీ తెలుగుదేశమైన నాకు వస్తాను అనేటువంటి మాట గతంలో మనం విన్నాము. నీ తెలుగుదేశమైన నాకు ఇచ్చారని చెప్తున్నాను ధైర్యంగా. ఈరోజు పెన్షన్ల రూపంలో మీరు ఇచ్చేటువంటి 40 లక్షల పెన్షన్లు ఎక్కడ, మేము ఇచ్చే 62 లక్షల పెన్షన్ స్ట్రెంత్ ఎక్కడ ఒకసారి చెప్పమంటున్నాం? మీ సహాయంలో పెన్షన్ల కోసం మీరు ఎంత ఖర్చు పెట్టారో మేము ఎంత ఖర్చు పెడుతున్నాము చెప్తామంటున్నాం. 45 నుంచి 60 సంవత్సరాల బీసీ ఎస్టీ బీసీ మహిళలకు వాళ్ళకు వాళ్ళు ఏ పని ఒకవేళ పెన్షన్ అని పెడుతుంటే ఆ రోజు హేళన చేశారు చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ ఇవ్వలేకపోయినా అదే కదా సంవత్సరానికి 18,750 నాన్న మాకు ఎవరు ఇవ్వలేదు జగన్ ఇచ్చినట్టు, దాంతో మేము గొర్రెలు కొనుక్కున్నాం, బర్రెలు కొనుక్కున్నాం, అంగడి పెట్టుకున్నాం అన్నటువంటిది గతంలో మనం విన్నాము. ఏం చేయలేకపోయింది చెప్పినటువంటిది, ఏది అమలు చేయలేకపోయింది ప్రభుత్వం? డాక్టర్లు ఉన్నారు మేము పెట్టాం, మనం 1,000 మంది మహిళలతో మీటింగ్లు పెట్టాం మండల వ్యాప్తంగా. మీరు చెప్పారు రుణాలు మాఫీ చేస్తామని, 14,000 కోట్లు మహిళలు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశాం. అది 27,000 కోట్లకు పెరిగినా ఈరోజు మా నాయకులు 3 కంతుల్లో 21,000 కోట్లు ఈ రోజుకి మాఫీ చేసినటువంటి గొప్ప విషయం అనేది ఎందుకు కూడా చెప్పలేకపోతున్నాం బయట, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎవరైనా కూడా? కావున కేవలం ఏదో ఈ ప్రభుత్వం మన వ్యతిరేకంగా బుద్ధజనేసి కార్యక్రమం చూపించాలని మాట్లాడుతున్నారు, కానీ ధైర్యం ఉంటే అన్నింటి ఎన్ని మాట్లాడదాం. మీరెన్ని పక్క గృహాలు ఇచ్చారు, మీరెన్ని కాలం కట్టారు, మేమేం కట్టామో చెప్తాం రండి.
ఈరోజు ఊర్లు నిర్మాణం అవుతున్నాయి. అదే మదనపల్లి రోడ్ నుంచి చూస్తే 6,000 ఇళ్లతో ఒకటే కాలనీ నిర్మించబడుతోందంటే అది గొప్పతనం కాదా? గతంలో రాజశేఖర్ గారు ఇచ్చిన 4 కాలనీలు ఈ రోజు ఈ కాలనీ చెప్తే మీరు ఎందుకు ఇవ్వకపోయినారు ఒక కాలనీ కూడా అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ అంశాలు తీసుకోండి, మీరు 15 సంవత్సరాలలో పట్టణాలలో మీరేమో అభివృద్ధి చేశారు, మేమే అభివృద్ధి చేస్తామని చెప్తాం రండి. మా హయాంలో 100-bed హాస్పిటల్ ఎలా జరుగుతుందో చెప్తాం, మా హెల్త్ సెంటర్లు ఏమి ఎలా నిర్మించబడి ఫంక్షన్ అవుతున్నాయో చెప్తాం, బస్ స్టాండ్ ఏ రకంగా మార్పు చెందుతుంది చెప్తాం, రైతులకు ఇబ్బందికరంగా ఉండకుండా రైతు బజార్ ఏర్పాటు మీరు ఏమి ఏర్పాటు చేశారు కదా? విమర్శలు చేసేది కాదు, మేము చేసేటువంటి కార్యక్రమాలు అందరికి ఉపయోగపడేటివే కాకుండా ప్రతి మానవుడికి చేసామని చెప్తున్నాం. వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని దూషించిన మీకు మొక్కలు మీరు వద్దు మా ఇంటికి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్న రాష్ట్రంలో చాలా చోట్ల జరిగినటువంటి అయినా మేము మనం ద్వేషించాం. ప్రజాస్వామ్యంలో భాగం ఇది, మా బాధ్యత మీకు చేస్తున్నాం మంచి, మీరు ద్వేషించడం మీకు చేస్తాం అన్న మాట మాట్లాడిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఎవరికి లేదు గతం. మీరు జనభూమి కమిటీలు పెట్టి మన పార్టీ వరకే ఇవ్వండి, లేకపోతే మనకు లంచం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మన కాలు పట్టుకున్న వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మా నాయకుడి దగ్గరికి వస్తేనే ఇవ్వండి అన్న మాట ఈ రోజు మేము ఎక్కడన్నా మాట్లాడుతున్నామా? మేము ఈరోజు 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ డిపాజిట్ చేసాం డిబిటీ ద్వారా. అంటే తెలుగుదేశానికి కూడా ఉంటారు 40% పైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికీ చేరలేదా? పక్క తెలుగుదేశం నాయకులు ఇళ్లకు పోయి మీరు చూసి డేటా తీసుకుని మాట్లాడదాం, మీ హయాంలో ఏం జరిగిందో మా హయాంలో ఏం జరిగిందో చెప్తాం. ఈ రోజుకి మీరు మమ్మల్ని తిడుతున్నారు కదా, విమర్శిస్తున్నారు, ఎమ్మెల్యేని తిట్టండి, మీరు ముఖ్యమంత్రిని తిట్టండి, విశ్వాసం మాట్లాడండి, కానీ మీకు ఈ 4 సంవత్సరాలు ఏమేం జరిగిందో పుస్తకం తీసుకురండి మాట్లాడదాం. ఎవరితోనే సరే ఈ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మేలు చేశారు కాబట్టే. ఏ అంశాలలో కూడా ఎటువంటి తప్పిదము చేయకండి, అర్హత ఉంటే చాలు, కులం చూడద్దు, మతం చూడదు, పార్టీ చూడద్దు అన్న మాట నిలబెట్టుకున్నాడు ఆయన. ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు. పడుగు బలిగిన వర్గాలకు గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేబినెట్ హైయెస్ట్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఇచ్చారా మాదిరి పడుగు బలిగిన వర్గాలు పేర్లు వాడుకుంటున్నారు, కానీ ఈరోజు ఎమ్మెల్సీ పదవులు వస్తే ఎక్కువ మెజారిటీ శాతం వాళ్ళకే ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అంశంలో తీసుకున్నా 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని విమర్శించాను మనం? ఏదో 1-2 ఎక్కడో జరిగితే పొరపాటు దాన్ని కావాల్సింది తీసుకొని హైలైట్ చేసి రాజకీయాలు రద్దీ పొందాలంటే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. తప్పు చూపించే ఎత్తి చూపించిన వాళ్ళని ఖచ్చితంగా దానికి ఏదైనా సమాధానం చెప్పేటువంటి బాధ్యత కూడా మా పైన ఉంటుంది, అది కూడా చెప్తాం. ఎక్కడో కార్పొరేషన్స్ కు గుర్తింపునిచ్చినారు, ఏమి ఎవరు కార్యక్రమం చేస్తున్నారు? ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నారు, జీతం పార్టీ కార్యక్రమం పార్టీ అంటే ప్రభుత్వం అంటే పార్టీ. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో పార్టీ సంబంధంగా వస్తుంది. ఒకటి ఒంటిగా మాట్లాడితే ఏదైనా మాట్లాడుతుంది శాతం వచ్చింది. దేనికైనా కూడా ఒక పద్ధతి సంస్కారం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఏం చేసాం చెప్పగలుగుతున్నాం, అందుకనే చెప్తున్నాం. మమ్మల్ని విమర్శించే తిట్టే వాళ్ళకు కూడా మీకు 4 సంవత్సరాలు ఏం జరిగింది అన్నటువంటిది మేము నిరూపణ చేస్తాం. మీరు చేయండి శాతం అయితే ఎవరు చేయండి, మీరు మీ 4 హయాంలో ఏం చేస్తారన్నటువంటి చర్చ జరుగుతాం రండి అంటాం. నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా, రాష్ట్రంలో ఒక ఊరు తీసుకో, ఎక్కడో ఒక ఊరు పోదాం, మేము వస్తాం మీరు వస్తాం పోదాం, ఆ ఊర్లో మీ హయాంలో ఏం చేశారు మా హయాంలో ఏం చేశారు ఒకటే ఊర్లో మొత్తం టోటల్ మీడియా తీసుకెళ్తాం. ఈ ధైర్యాన్ని కల్పించిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాడు కాబట్టి. నేను ఇన్ని రకాలుగా చెప్పా ఏ రకంగా మేలు చేసామనుకుంటుంది, ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి నేతల రూపంలో, నాయకుల రూపంలో, రజకుల రూపంలో, మహిళల రూపంలో, రైతులకు రైతుల రూపంలో అన్ని రకాలు చేశాను. అందుకనే ధైర్యంగా చెప్తాను, అందుకే మేము ఇంటింటికి వెళ్ళగలుగుతున్నాం. మమ్మల్ని ఎవరో ఒకరో ఇద్దరు విమర్శలు చేసి ఒకరో ఇద్దరు తిట్టినందుకు మాత్రం వెనకడిగేస్తామా? ఆ ఇంటి కూడా ఏం చేసామో చూపించబోతాం.